नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणी किचन। ई रोज मन किचन लो कम्मनैन रुचि तो चेपल पुलुसुनु चेसे मरोक सिंपल मेथड नी चूपिंचबोतुन्नानु। इक्कड नेनु चेप्पे विधंगा इला चेपल पुलुसु चेस्ते पुलुसुतो पाटु चेप मुक्कलु कूडा चाला रुचिगा वस्तायी। मरि चेपल पुलुसुनु कम्मनि रुचि तो इंतकी एला चेयालो इप्पुडु चूद्दां रंडि। ఇక్కడ నేను ఈ చేపల పులుసు చేయడానికి 1 కేజీ వరకు చేపల్ని తీసుకున్నాను। మనం ఎప్పుడైనా సరే చేప ముక్కలు నీచు రాకుండా చేప ముక్కలకు ఉప్పు బాగా పట్టించి ఆ తర్వాత కడిగితే నీచు రాకుండా చాలా బాగా క్లీన్ అయిపోతాయి। ఇక్కడ నేను బాగా క్లీన్ చేసి తీసుకున్నాను। ఇప్పుడు ఈ చేప ముక్కలకు లైట్ గా మారినేట్ చేయడానికి ఇందులోకి 1 టీస్పూన్ కారం, 1/2 టీస్పూన్ ఉప్పుని, అలాగే అరచిక్క నిమ్మరసాన్ని తీసుకొని బాగా కలపండి। ఇలా కలపడం వలన చేప ముక్కలు అనేవి చాలా రుచిగా వస్తాయి। మీరు ఏ చేపలతో చేసినా సరే ఒకసారి ఈ మెథడ్ లో చేసి చూడండి। మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ చేపల కూరను చాలా బాగా ఇష్టపడతారు। ఇలా కలిపాక ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి ఈ చేపలకు ఉప్పు, కారం, పులుపు అనేవి బాగా పడతాయి। అలాగే ఈ చేపల కూరలోకి ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అంటే ఒక 40 గ్రామ్స్ అంత చింతపండును తీసుకొని బాగా కడిగి నానబెట్టండి। ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకొని ఇందులోకి ఒక 2 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కను, ఒకటి మొత్తం వెల్లుల్లిగడ్డ నుండి ఒలిచిన వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఫ్రై చేయండి। చూడండి, ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ కు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన టమాటాలను తీసుకొని మరో 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి। మీరు కావాలంటే దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించిన టమాటా అనేది ఇలా మెత్తగా మగ్గుతుంది। ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సర్ జార్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల కారం అంటే మీరు యూస్ చేసే కారం స్పైసీని బట్టి తీసుకోండి। ఇక్కడ నేను యూస్ చేసే కారానికి 3 టేబుల్ స్పూన్ల కారం పడుతుంది। అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని, ఇందులోనే 1/2 టీస్పూన్ పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని వీటిని ఒకసారి బాగా కలపండి। ఇలా కలపడం వలన మనం గ్రైండ్ చేసేటప్పుడు పైన ఉండే మూతకు మనం వేసిన మసాలాలనేవి పట్టకుండా ఉంటాయి। వీటిని ఇలా మెత్తని పేస్ట్లా బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పుగా ఉన్న పాన్ ని తీసుకోండి। చేపల పులుసు ఎప్పుడైనా సరే చిన్న గిన్నెలో కాకుండా ఇలా వెడల్పుగా ఉన్న పాన్ లో చేయడం వలన చేప ముక్కలు అనేవి విరిగిపోకుండా చాలా సులువుగా చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక 1/2 టీస్పూన్ మెంతులను, అలాగే 1 టీస్పూన్ జీలకర్ర, 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకులను తీసుకొని బాగా ఫ్రై చేయండి। మనం వేసిన మెంతులను బాగా ఫ్రై చేయాలి, లేకపోతే చేదుస్తాయి। మనం తీసుకున్న మెంతులు జీలకర్ర బాగా ఫ్రై అయ్యాకే ఇందులోకి 1 సన్నగా తరిగిన ఉల్లిపాయని తీసుకొని ఫ్రై చేయండి। ఉల్లిపాయలు కూడా ఇలా దూర దూరగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ని తీసుకొని మరి కాసేపు ఫ్రై చేయండి। ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే ఇందులో నుండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది। ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులోకి మనం చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకొని బాగా కలపండి। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళను తీసుకుందాం। ఇక్కడ నేను సుమారు 500 ml వరకు నీళ్ళను తీసుకుంటున్నాను। మీకు ఈ చేపల పులుసు అనేవి ఇంకా పల్చగా కావాలంటే మరో 1/2 కప్ వరకైనా తీసుకోవచ్చు। ఇలా తీసుకుని బాగా కలిపాక ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు గాని లేదా కారం గాని తగ్గినట్టు అనిపిస్తే పైనుండి వేసి కలిపి ఈ పులుసును బాగా మరిగించండి। ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక ఒక 3-4 నిమిషాలు పులుసును బాగా మరగబెట్టండి। 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు కలిపి పెట్టిన చేప ముక్కల్ని తీసుకోండి। ఇలా అన్ని తీసుకున్నాక గరిటెతో కాకుండా ఏదైనా క్లాత్ తో గిన్నెను పట్టుకొని ఇలా స్లోగా తిప్పుతూ ఉంటే పులుసులో చేప ముక్కలు అనేవి బాగా సెట్ అవుతాయి। ఇలా చేప ముక్కల్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి 12-15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి। మధ్య మధ్యలో గిన్నెను క్లాత్ తో పట్టుకొని ఇలా స్లోగా తిప్పుతూ బాగా ఉడికించండి। మనం గరిటెతో టర్న్ చేస్తే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి, సో అలా అవ్వకుండా ఇలా గిన్నెని తిప్పుతూ చేపల్ని బాగా ఉడికించాలి। 12-15 నిమిషాల తర్వాత మనం ఇలా చేప ముక్కను తీసుకుని చూస్తే చూడండి, చేప ముక్క అనేది తెల్లగా కాకుండా ఇలా ఎరుపు రంగులోకి వచ్చిందంటే మనకు ఈ చేపల పులుసు అనేది మంచి టేస్ట్ తో రెడీ అయిపోయినట్లే।
చివరిగా కొంచెం కొత్తిమీరాకును వేసి ఇలా స్లోగా తిప్పుతూ కొత్తిమీరాకు ఫ్లేవర్ అంతా కూడా పులుసుకు బాగా పట్టేలా కలపండి. అంతే కమ్మని రుచితో మన చేపల పులుసు తయారైపోయినట్లే. ఇలా చేసిన ఈ చేపల పులుసును వేడివేడిగా తినే కంటే కూడా కొంచెం చల్లారాక తింటే రుచి అనేది చాలా బాగుంటుంది. చేపల పులుసు రంగు రుచి చిక్కదనం అన్ని పర్ఫెక్ట్ గా రావాలంటే ఓసారి ఈ మెథడ్ లో ట్రై చేసి చూడండి. మళ్ళీ మీరెప్పుడు చేసినా తప్పకుండా ఇలాగే చేసుకుంటారు. రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. ఈ రోజు చెప్పుకున్న ఈ వంటకం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.